నమశివాయ సర్వోజన శుకునో భవంతు. ప్రజలందరికీ నమస్కారము. ఓం దుర్గాయ నమః. ప్రతి మనిషి సమయము సందర్భాన్ని పెట్టి ప్రతి వాళ్ళకి ఒక తోడు ముఖ్యం. వయసు వచ్చిన తర్వాత 22-23 నుంచి కూడా కళ్యాణ సమస్యలు, కళ్యాణం గురించి మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలని ప్రతి వ్యక్తులు కూడా కోరుకునేది. ప్రపంచంలో స్త్రీ పురుషుడు ఉంటేనే ప్రపంచం అభివృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనిషికి మనశ్శాంతి ఉండాలంటే భార్య భర్తలు కుటుంబంతో ఉన్నప్పుడే మనకు మంచి జరుగుద్ది. అట్లా కొంతమంది పురుషులే కానీ స్త్రీలే కానీ పెళ్లి కాకోకుండా 32, 33, 34, 40 ఏళ్ళ వరకు కూడా మ్యారేజ్ చేసుకోకుండా, ఎలాంటి మ్యారేజులు వచ్చినా అవి అనుకూలంగా రాకోకుండా చూసి మళ్ళీ వస్తామని చెప్పిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అబ్బాయి విషయంలో కానీ అమ్మాయి విషయంలో కానీ, లేడీస్కే కానీ జెంట్స్కే కానీ కళ్యాణ విషయంలో కూడా రాకపోకుండా లేట్ అవుతుంటాయి. అన్ని దేవుడిచ్చినవి కూడా అన్నీ ఉంటాయి. భగవంతుడు ఇచ్చినట్టుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని డబ్బు ఉంటుంది, అంత ధనం ఉంటుంది. కానీ మానసికంగా కళ్యాణ విషయంలోనే సంబంధాలు రాకపోకుండా టెన్షన్ పడి వాళ్ళు ఒత్తిడికి గురువైపోతుంటారు. ఏ సమయంలో ఏం తినాలో తింటేనే మనిషికి మనశ్శాంతి, ఏ సమయంలో ఏ పెళ్లి చేసుకోవాలో పెళ్లి చేసుకుంటేనే స్త్రీకైనా పురుషుడికైనా బాగుంటుంది. కానీ ఆ సమయం దాటినా కొద్దీ ఆరోగ్యంలో టెన్షన్లు తయారైతాయి. బంధువుల్లో కానీ దగ్గర వాళ్ళు కానీ ఇంకా పెళ్లి కాలేదా, ఈ కుర్రోడికి ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా, ఏ లోపం ఉందో, ఏం జరుగుతుందో అని ఒక ఆలోచన చేస్తారు. అలాంటి సమస్యల గురించి కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు కూడా మేము తాటి గంధాలల్లా తమలపాకులు చూసి నిమ్మకాయ మీద అంజని వేసుకొని కోడిగుడ్డు మీద అంజని వేసుకొని మేము చూసి దానికి పరిష్కారం చెప్పి మ్యారేజ్ సమస్య కూడా తొందరగా అయ్యేటట్టుగా ఏం చేయాలో అది మేము చెప్పి దానికి సంకల్పన కూడా చేస్తాం. దానివల్ల మీరు తప్పనిసరి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.